ఉన్న ఊర్లోనే పైసా ఖర్చు లేకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నైపుణ్యాన్ని అనేక మంది యువతకు శిక్షణ ద్వారా ఇప్పించి వాళ్ళందరికీ కూడా సుమారుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు కూడా సుమారుగా రెండు లక్షల మందికి పైగా నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి సుమారుగా అరవై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కలిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్ కింద మార్చి చంద్రబాబు నాయుడు గారిని కావాలని అందులో అరెస్ట్ కింద చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత కలిగిన నాయకుడిని నీతి నిజాయితీతో ఉండే నాయకుడిని క్రమశిక్షణ కలిగిన నాయకుడిని ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించిన నాయకుడిని కొన్ని లక్షలాది కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన నాయకుడిని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని భూతత్వంలో చూపించి దాని ద్వారా అతన్ని చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన వ్యక్తిని జైలుకి పంపించిన తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కించుపరుస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కిల్ చేస్తున్నారా అన్న సంగతి గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మొన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయక ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది మీద కేసులు పెట్టారు జనసేన నాయకుల మీద కేసులు పెట్టారు బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాటెవరి ప్రతిపక్షాలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు బూటుకాలతో తండించారు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు అమరావతి మహిళా రైతులని అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొట్టారు అన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం బరి తగ్గక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం అతనికి ఏర్పడింది ఆఫ్ కోర్స్ జైల్లో పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినంత మాత్రాన మీరు పెట్టిన ఏదైతే ఆరోపణలు ఆరోపించారో అక్రమంగా కేసులు పెట్టారో అది నిజమైపోవు డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కడిగిన ముత్యంలో బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ మేము అనుమానపడుతుంది మేము మేము కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఎంత భయం వేస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత రక్షణ ఉందా జైల్లోని వాటి మీద మేము ఆలోచన చేసుకుంటే నిజంగా ఎంత అనుమానాలు ఎ ఎదురవుతున్నాయంటే ఆఖరికి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జైలు తాలూకా సూపరింటెండెంట్ రాహుల్ గారు సుమారుగా పదిహేను రోజులనే సెలవు మీద వెళ్తున్నానని చెప్పి సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు వెనక ఏ కుట్ర జరుగుతుంది ఇవన్నీ కూడా తాడేపల్లిలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయన్న సంగతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు చిన్న బుడోని అడిగినా చెప్తాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అనే సంగతి అటువంటిది ఆయన రక్షణ గురించి ఈ రోజు వరకు డీజీపీ కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి టీం తాలూకా రక్షణలో ఉంటారు ఆయన వలయంలో ఉంటారు ఎన్ఎస్సి వలయంలో ఉంటారు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి వలయంలో ఉన్నప్పటికీ కూడా నందిగామ లాంటి ఏరియాస్లోకి వెళ్తే రాళ్ళు ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి తిరిగితే అందులో ఎన్ఎస్జి వాళ్ళే గాయపడిన పరిస్థితి కూడా మేము గమనించాం చంద్ర ప్రజలందరూ గమనించారు అటువంటి ఎన్ఎస్జీ లాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రోడ్డు మీదకి వస్తేనే ఆయనకి విపరీతమైన ఆయన మీద ఎదురుదాడి చేయడానికి వైసీపీ నాయకులు కుట్రలు పండుతూ ఉంటే ఆఖరికి ఎన్ఎస్జి వాళ్ళు లేరు అక్కడ ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు అక్కడ స్నేహా బ్లాక్లో సేఫ్గా ఉన్నారని చెప్పడానికి మాకేంటి ఆధారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి కుటుంబ సభ్యుల్ని కూడా అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తే మేము ఎందుకు అనుమానపడకుండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ఎటువంటి లోపం లేదని చెప్పి మంత్రులు ఎవడు మాట్లాడడానికి అసలు మంత్రులకేంటి సంబంధం డీజీపీ కదా బయటకు వచ్చి మాట్లాడాలి అంటే డీజీపీ గారిని కూడా ఇంకొన్ని రోజులు ఏకవచనంతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంటాడేమో ఆయన ఎందుకంటే డీజీపీ గారు ఈ వ్యవహారం గురించి కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు అక్రమంగా అర్ధరాత్రి పూట గోడలు దూకి దొంగల్లా వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్కి పంపించిన తర్వాత ఇప్పటి వరకు కూడా డీజీపీ బయటకు వచ్చి దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం చూస్తూ ఉంటే నిజంగా ఇదంతా కూడా ఒక స్కెచ్లో భాగంగానే కనిపిస్తూ ఉంది ఇందులో డీజీపీ కూడా పాత్రధారయ్యారా పోలీసులు కూడా పాతదారులు అయ్యారా ఎస్ పోలీసులు డెఫినెట్గా పాతదారులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి పోల్ బ్యూరో మెంబర్ వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మూడేసి రోజులు ఇళ్లల్లో నిర్బంధించారు బయటికి ఎవరైనా తప్పించుకొని బయటకు వస్తే వాళ్ళు అరెస్టులు చేశారు వాళ్ళ మీద స్టిల్ ఇప్పటికీ కూడా కేసులు పెడుతూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అంత వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత అంత వెలుబెక్కినప్పటికీ కూడా ఈరోజు డీజేపీ దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా మాకు చాలా అనుమానాలుగా ఉన్నాయి ఆఖరికి బోనమ్మ గారు అక్కడికి వెళ్ళి నాలో సగభాగం అక్కడ వదిలేసినట్టు ఉంది ఆయన కట్టిన కట్ట ఆయన కట్టిన బిల్డింగ్లోనే ఆయన కట్టి పడేశారు అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆయన తాలూకా రక్షణ విషయంలో సొంత భారీకే నమ్మకం కలగట్లేదు లోపలికి వెళ్ళి వచ్చిన భార్యకే నమ్మకం కలగట్లేదు అతను భద్రత విషయంలో ఆఖరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎలా ఉన్నారు జైల్లో ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా ప్రతిరోజు సాక్షి ఛానల్కి తాడేపల్లి ప్యాలెస్కి లైవ్లు వెళ్తున్నాయంట అంటే దీన్ని బట్టి ఆ సైకోకి ఇంకెంత సైకోయిజంలో ఎంత పెరాకాస్ట్కి వెళ్ళడో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుని చంద్రబాబు నాయుడు గారికి భద్రత విషయంలో ఎటువంటి ప్రాబ్లము లేదని చెప్పడానికి మళ్ళీ అడుగుతున్న వీళ్ళెవరు ఈరోజు చంద్రబాబు నాయుడు పొంగనూరు విషయం ఉంది అంగల్లులోని జరిగింది ఆఖరికి దాడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భద్రతా సిబ్బందికి కూడా రా రాళ్ళు తగిలి గాయాలైనవి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద త్రీనాడు సెవెన్లు కేసులు పెట్టారు ఆఖరికి ఎక్కడ జరిగినా ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కూడా అక్కడ మనం అందరం కూడా చూసుకుంటూ ఉంటే ఎన్ఎస్జీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడు ఈ రోజు ఎవరూ లేకుండా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లాక్లో స్నేహ బ్లాక్లో ఉంటే ఆ బ్లాక్ కూడా మెయిన్ గేట్కి అతి దగ్గరగా ఉన్న గేట్ బ్లాక్ అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సరైన భద్రత కల్పించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి డీజీపీకి డెఫినెట్గా ఉంది ఈరోజు ఏ లాస్ట్ టైం కోడుకత్తని ఆశాలు వేసావు ఎయిర్పోర్ట్లో ఆ కోడుకత్త యాష వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దాని గురించి డీజీపీ కూడా అప్పుడు డీజీపీ కూడా మాట్లాడేటట్టు బయటకు వచ్చి అతని రక్షణ విషయంలో మేము అన్నీ చూసుకుంటామని చెప్పారే ఏ ఆ బాధ్యత ఈరోజు లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడడా సిగ్గు ఉండదా జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తూ ఉంటుంది బయటకు తీసుకొచ్చి ఈ కుక్కలందరినీ కూడా మురిగిస్తూ ఉంటాడు బయటికి పంపించి మంత్రులని ఎమ్మెల్యేలని నోటుకు వచ్చినట్టు మాట్లాడండి నోటుకు వచ్చినట్టు తిట్టండి అని చెప్పి అనకూడదు కానీ అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రతి ఒక్కటి రోడ్డు మీదకి పంపించి అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పడమే కానీ మినిమం మినిమం ఆలోచించే జ్ఞానం లేదు ఒక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకున్నట్టుగా పోలీసు వ్యవస్థను వాడుతున్నట్టుగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించినట్టుగా ఏ ముఖ్యమంత్రి కాదు కదా ఎవడు కూడా చేయలేదు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పోలీసుల పరిస్థితి ఏందిరా అంటే మద్యం దుకాణాల దగ్గర టీచర్లు పోలీసులు కాపలా కాసేది ఆఖరికి మొన్న మొన్నటి వరకు మా ఇళ్ళ దగ్గర కాపలా కాసేది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్న ఫ్లెక్సీల దగ్గర కూడా కాకి చొక్కా కాకీ ప్యాంట్ వేసుకుని రెండు నక్షత్రాలు భుజం మీద వేసుకుని ఆరోగ్య సింహాలు నెత్తి మీద వేసుకొని వీళ్ళు కాపలాలు కాస్తున్నారు సిగ్గు లేకుండా అది అంత భ్రష్టి పట్టించు ఈరోజు అదే పోలీస్ వ్యవస్థను అడ్డు మమ్మల్ని అందరిని ఇంట్లో హౌస్ అరెస్టులు చేయించి మమ్మల్ని అందరినీ వీధుల్లోకి రానివ్వకుండా పైగా నీ మంత్రుల చేత ఏదో మాట్లాడి మాట్లాడేస్తావు మొన్న ఎవరితో అంటే బయటకు వచ్చి బంద బొందా అని అనుకుంటున్నారు ప్రజలు అని అది బందా బొందా అని అడ చెప్పడానికి పోలీసులు పక్కనెట్టి ఒక్కసారి డెబ్బై లక్షల మంది మా క్రియాశాల సభ్యుత్వం కనుక రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పోలీసులు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి సమయనం పాటించండి అని ఒకే ఒక్క మాటకి కట్టుబడి డెబ్బై లక్షల మంది క్రియాశాల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క నిమిషం ఆలోచించి ఆగారు అదే కనుక కట్టలు దించుకొని బయటకు వస్తే కనుక ఈ రోజు మహా అయితే రాష్ట్రంలో పదమూడు వేలు పన్నెండు పద్నాలుగు వేల మంది పోలీసులు ఉన్నారు ఎక్కడ చాలుతారండి ఈ పద్నాలుగు వేల పోలీసులు డెబ్బై లక్షల మంది సుమారుగా క్రియాశీల సభ్యుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తట్టుకోగలరా ఇలాగైనా మమ్మల్ని రెచ్చగొడతారు ఇలాగైనా మీరు చేస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆ రిమాండ్ రద్దు చేయాలని చెప్పి గుళ్ళుకెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో చేసిన ర్యాలీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి నిన్నగాక మన బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా నిన్న తెలుగు మన నిన్న విజయవాడలో కూడా మహిళలు ఇళ్లల్లో ఉన్న మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ చెప్పాలి నిజంగా పోలీసులు కళ్ళు పేరు పోలీసులు ఎంతగాని కట్టడి చేస్తారండి ఒక్కసారి కనుక ప్రజాగ్రహం బయటకు వెలు వెలువకిందంటే పోలీసులు ఎవడు కట్టడి చేయడానికి పోలీసులు వాళ్ళు ఏం సాధ్యమవుతుందని అవుతుందని ఈరోజు నిన్నది నిరూపణ అయింది విజయవాడలో మహిళలు చేసిన ఆ ర్యాలీ కానీ నిరసన నిరసన ధర్నా కానీ దెబ్బకి భయం పట్టుకుంది ఈరోజు ఏం చేశారంటే ఎక్కడ మళ్ళా స్టూడెంట్స్ చేస్తారేమోనని చెప్పి ఈరోజు ఆఖరికి ఈ దుర్మార్గుడు దయ స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు వెళ్ళి క్లోజ్ చేస్తున్నారు స్వచ్ఛంద పోలీసులు వెళ్ళి మీరు ఈరోజు స్కూల్ క్లోజ్ చేసుకోండి ఈరోజు సెలవు ప్రకటించండి స్కూల్ బంద్ చేయండి ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మీకు మీరు కేసులు పెడతాం ఏం మాయితీ కేసు 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 ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పెడతారా మీరు కేసులు ఎన్ని పెడతారు కేసులు మా అయితే ఎత్తి కొట్టి తిప్పితే ఆరు నెలలు పెడతారు కేసులు ఆరు నెలల తర్వాత సీఎం కుర్చీలో కూర్చోబోయేది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మూడు నెలల్లోనే ఇలాంటి అక్రమ కేసులన్నీ కొట్టు కొట్టి పని చేస్తారు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఇప్పుడే పెట్టుకో ఆరు ఈ ఆరు నెలల్లోనే పెట్టుకు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఎంతలా భయపడతావు ఆరు నెలలో పెట్టు తర్వాత మీరు భయపడే పొజిషన్కి డెఫినెట్గా మేము వస్తాం మిమ్మల్ని భయపెట్టే పొజిషన్కి మేము వస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తేనే వణికిపోయి పోలీసు రోడ్డు పక్కగా జరగాలి తప్పించి ఎదురుగా వచ్చే పోలీసు ఎవ్వడు కూడా ఉండకూడదు ఎందుకు మేము కడుపు కడుపు మంటతో చెప్తున్నాం ఈరోజు బాధ పోలీసులు అందరూ ఒకలా ఉన్నారని మేము మాట్లాడలే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దుర్గమ్మ గుడికి నేను వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తే ఏసీపీ స్థాయి వ్యక్తి వచ్చారు అక్కడ కూర్చున్నారు దేనికంటే అంటే ఏమైనా మేము నిరసన తెలియజేస్తామేమోనండి గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తొందరగా రావాలని కోరుకోకూడదండి వీళ్ళకి ఏంటండి ఇంత అక్కసు అంటే వీళ్ళు చేసే వీళ్ళు చేసేవన్నీ ఏదో అంటారు కదా చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు చేసేవన్నీ యథో పనులని నిన్ననే ఆ విషయం కూడా నిరుపతమైంది నిన్న ఢిల్లీ కోర్టు వాళ్ళు మిస్టర్ భారతిరెడ్డి గారికినూ మిసెస్ భారతీ రెడ్డి గారికినూ మన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది అమ్మా వింటున్నావా రెడ్డి మీ మిమ్మల్ని మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి మీ భర్త గారైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ క్యాబినెట్లో పెట్టాడో మరి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ మీ సాక్షి పేపర్ సర్క్యులేషన్ గురించి ప్రభుత్వ ధనాన్ని మీరు వెచ్చిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని మీరు మీరు కొల్లగొడుతున్నారని చెప్పి మీకు నోటీసులు అందిని దాని గురించి అవిడో సమాధానం చెప్పడే ఈరోజు వెళ్ళి ఎందుకు సంబరాలు చేసుకోదు రోజా ఏ స్వీట్లు తినిపించుకోవచ్చు కదా ఇప్పుడు కూడానా ఒకసారి మాది మీరు ఇలా కూడా చేసుకుంటారు ఏం చేసుకుంటారు ఢిల్లీ వాళ్ళు మా కోర్టులోని మాకు నోటీసులు ఇచ్చారంటారు వీళ్ళు అలాంటి తెలుగు తక్కువ మందంతా అందులోనే ఉంది మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పదు ఈరోజు భారతీరెడ్డి అంటే భారతీరెడ్డి సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈరోజు ఇక్కడ వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి కేవలం ఏంటంటే కేవలం కక్షపూరితం ఏంటంటే రెండే రెండు విషయాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబెట్టామని ఆనందం జైల్లో కూర్చోబెట్టిన తర్వాత జైలుకెళ్ళారు అనిపించుకోవడం ఒక ఎత్తు రెండోది చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ లోకేష్ బాబు గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వీళ్ళని ఇలాగే కనుక వదిలేస్తే డెఫినెట్గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా టీడీపీ వారు తీసుకెళ్తారేమో భయంతోనే ఈరోజు తిరిగి మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు అరెస్ట్ చేసి మా నెత్తిన పాలు పోసేవో నీళ్లు పోసేవో ఒకసారి నీ అంతరాత్మను అడుగు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను చందా సందర్భాల్లో నేను ఇందాక కూడా ఒక మాట చెప్పా చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎత్తుక్కో అటువంటిది ఆయన అంత క్రై అంత ఇబ్బంది పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన ఆలోచించుకోవడానికి కావలసినంత టైంని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చున్నాడు ఆ సింపుల్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఎందుకో మర్చిపోయాడు మామూలుగా ఉంటేనే ఆయన మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఇంత టైం ఇచ్చిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి ఆయన సునామీలా బయటకు వచ్చి మీ మీద ఎదురుదాడే కనుక చేస్తే మీరు కనీసం ఎలక్షన్ల వరకైనా నుంచోగలుగుతారా మీరు మీ ఎమ్మెల్యేలను మీ బూతుల మంత్రులను ఒక్కసారి ఆలోచించండి అటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని టచ్ చేసే మీరితో తప్పు చేశారు ఈరోజు ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే అరే నిన్న మొన్న ఎవడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఉగ్రవాద సిగ్గుందా అసలు సిగ్గుందా అసలా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఉగ్రవాదం నువ్వు మాట్లాడుతున్నావు మరి జగన్మోహన్ రెడ్డి అయినా అమూల్ బేబినా జన్ జగన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల కోట్ల స్కామ్ అని అది ఇదే అని ఇష్టానుసారంగా మాట్లాడారే అరే పదహారు నెలలు చెప్పకూడు తిని పని సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్లో ఉండి దోచేసి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్లో ఉండి ఆస్తులు జప్తు చేయబడి ఇంకా ఎన్నెన్నో రకాలైన కేసులు పెట్టించుకొని సుమారుగా ముప్పై ఒక్క కేసుల్లో ఏవన్ నిందితుడు సుమారుగా పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి మరి అమూల్ బేబీనా మరి అతగానే ఏమంటారు అతగాని ఏమనాలి ఇప్పుడు అలాంటి వాడిని పక్కన పెట్టుకుని దేవుడు ధీరుడు సూర్యుడు అని చెప్పి ఓ మాట్లాడుతున్నారు నిన్నగాక మొన్న అవడో వచ్చి మాట్లాడతాడు పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు దత్తపుత్రుడు ఆ పుత్రుడు అందరూ కలిసి చేస్తారు సింహ సింగిల్గా వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చిందని నేను ఒకటే అంటాను ఊర్లోకి పిచ్చోడు వస్తే ఆ పిచ్చోడిని ఊర్లో అందరూ కలిపి తంతారు లేదా తగులుతారు తగిలేస్తారు అఫ్కోర్స్ పిచ్చోడైన అవ్వచ్చు అది పిచ్చి కుక్కైన అవ్వచ్చు అలా ఉంది ఈరోజు పరిస్థితి ఇక్కడ పిచ్చోడు లాంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలంటే డెఫినెట్గా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలపాల్సిందే అందులో భాగమే ఈ పొత్తు కూడా ఓ ఇష్టానుసారంగా పేలుతున్న వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పడం కూడా ఖాయం ఎగిరెగిరి పడుతున్నాయి కొంచెం అనుకోగా ఉంటే అందరికీ మంచిది